నిన్న ప్రోగ్రాంలో బాగా పాడానన్న ఆనందంలో, డ్రింక్ కొంచెం ఎక్కువైన మత్తులో నా జీవన రాగమైన కళ్యాణిని కలవరించుంటాను. అది జరిగింది. ఇప్పుడు మీ డౌట్ క్లియర్ అయిందనుకుంటా? నో డౌట్ క్లియరు. ఎంత ఇష్టమైతే మాత్రం రాగం పేరు కలవరిస్తారా? కలవరిస్తారు చెప్పారు కదమ్మా, కలవరిస్తారు. ఈ సంగీతం వాళ్ళకి పెళ్ళం పిల్లల అనురాగాల కన్నా రాగాలే ముఖ్యం కదా. అది కాదు బేబీ. ఇంకేం మాట్లాడుకు. ఆయన నోటి వెంట కళ్యాణి అన్న పేరు విన్నప్పటి నుంచి టెన్షన్తో చచ్చిపోయాను. ఇప్పుడే ఆయన చెప్పాక కాస్త రిలీఫ్ వచ్చింది. దయచేసి దాన్ని పాడు చేయొద్దు. కాసేపు సైలెంట్గా ఉండు ప్లీజ్. అమ్మా 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 అమ్మా, ఆకలిస్తుందమ్మా, అన్నం పెట్టమ్మా. ఆకలి ఆకలి ఆకలి, ఎప్పుడు తిండి ఆవేనా? ముందు చిన్ని తినాలి, ఆ తర్వాతే మీరు. వెళ్ళు వెళ్ళి కూర్చో. ఆకలి అమ్మా, చిన్ని వస్తుంది. చిన్ని వచ్చావా తల్లి? రామ్మా, నా బంగారు తల్లి. దుర్గా, అమ్మ లేదు కదా, నాకింకా ఎవరు అన్నం పెడతారు, నాతో ఎవరు ఆడుకుంటారు, నా కథలు ఎవరు చెప్తారని దిగులు పడుతోంది చిన్ని. ఎందుకమ్మా దిగులు? నేను లేను. ఈరోజు నుంచి నేనే నీకు అమ్మని. చెప్పానా నేను? ఏం చెప్పావు? అదేనే, ఈరోజు నుంచి నువ్వు చిన్నీని అమ్మలా చూసుకుంటావు అని. చూసుకోక చస్తానా? ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, పాపం చిన్ని నిన్న ఎప్పుడు తిందో ఏమో. ముందు దీనికి కడుపు నిండా పెడితే గాని నాకు తృప్తిగా ఉండదు. నిజమే, కంచోలో పెట్టుకురాపో, చిన్నికి నేనే తినిపిస్తాను. ఈయన ఇక్కడుంటే చిన్నిని మేనేజర్తో పంపించడం కష్టం. ముందు ఇన్ని బయటికి పంపించాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? వెళ్ళి అన్నం తీసుకురా. ఏంటి తీసుకొచ్చేది? నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా? తల్లిపోయిన పిల్ల తలస్నానం చేయకుండా అన్నం ఎలా తింటుంది? నువ్వు వెళ్ళి తలస్నానం చేసిరా పోమ్మా, నా బంగారు తల్లి. వెళ్ళు వెళ్ళు. నువ్వు నిజంగా దేవతవే. గుడి కట్టి రోజు పూజ చెయ్యి. అదేంటి అలా అంటావు? చిన్ని విషయంలో నీలో ఇంత మార్పు వచ్చేసరికి తట్టుకోలేక నన్ను దేవతం చేసేసావా? సరే, ఇందాక నీకోసం పంతులు గారు వచ్చారు. పంతులు గారా? ఎందుకంట? ఎందుకేంటి, ఏదో సామెత చెప్పినట్టు శవాన్ని తగిలేస్తే పని అయిపోతుందా? కర్మ అది చెయ్యొద్దు. దాని గురించి మాట్లాడటానికే వచ్చాడు. నువ్వు రాగానే వాళ్ళ ఇంటికి పంపించమన్నాడు. తొందరగా వెళ్ళు, మళ్ళీ ఆయన ఎక్కడికి వెళ్తాడో ఏమో. సర్లే. అమ్మయ్యా, దేవుడు 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 దేవుడు, ఒక గంట వరకు నా పెనిమిటి ఇంటికి రాకుండా చూడు. ఈలోపు నేను చిన్నీని పంపించేస్తా. చిన్ని ఓకే, కళ్యాణి మ్యాటర్ ఓకే, వాట్ అబౌట్ రిమైనింగ్ మ్యాటర్స్? అడిగేది నిన్నే, మిగతా వాటికి ఏం సమాధానం చెప్తావు? మీరు దేని గురించి అడుగుతున్నారో నాకు అర్థం కావడం లేదు. మమ్మీ, ఇప్పటికి కూడా అర్థం కాలేదా? సింధు బర్త్డే రోజు తమరి విశ్వరూపం గురించి, దాని గురించి ఏం సమాధానం చెప్తావు? సింధు, పెద్దవాళ్ళం మాట్లాడుకుంటున్నావు, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. ఏంటి పెద్దవాళ్ళు మాట్లాడుకునేది? ఈ పెద్దవాళ్ళ ముందే దీన్ని అవమానపరిచావు కదా, ఇప్పుడు ఈ పెద్దవాళ్ళ ముందే దీనికి సమాధానం చెప్పు. దానికంటే ముందు నీకు సమాధానం చెప్పాలి. కింద పార్టీ జరుగుతుంటే ఈయన గారు పైనుంచి కిందకి దిగి రాలేదు కదా, అందరికీ సర్ది చెప్పలేక నువ్వెంత ఇబ్బంది పడ్డావు.
దట్ నాట్ ఇన్సల్ట్. దానికి సమాధానం చెప్పాలి. చెప్పు మనోజ్, వీళ్ళకి సమాధానం చెప్పు. సమాధానం ఇంద్రజకి తెలుసు, ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లేదు. చెప్పమ్మా, ఏంటి ఈయనగారు చెప్పిన సమాధానం? ఇదిగో వేడివేడి అన్నం, బంగాళదుంప వేపుడు, కమ్మని నెయ్యి, నీకిష్టం కదా, కడుపు నిండా తిను. రోజు నాకు ఇలానే తినిపిస్తావా అత్తయ్య? తినిపిస్తానమ్మా, ఈరోజు నుంచి నేనే కదా నీకు అమ్మని. అత్తయ్య, అమ్మ కోరిక ఏంటో నీకు తెలుసా? అమ్మ కోరిక? నాకంత తీరిక ఎక్కడదమ్మా మీ అమ్మ కోరిక తెలుసుకోవడానికి. నీకు తెలుస్తుందన్నాడు మామయ్య. అన్నాడా? అనే ఉంటాడు. ఆయన అన్నాడంటే తెలిసే ఉంటుంది. అమ్మ కోరిక నేను తీరిస్తే అమ్మ పైనుంచి చూసి సంతోషిస్తుందంట కదా. పైనుంచే సంతోషించాలి, మరి కింద నుంచి సంతోషించడం కుదరదు కదా. అయితే ఆ కోరికేంటో నాకు చెప్పవా, నేను తీరుస్తాను. తీరుస్తావా? నిజంగా తీరుస్తావా? నిజంగా తీరుస్తాను. మీ అమ్మ కోరిక ఒకటేనమ్మా. అదేంటంటే? ఏంటత్తయ్యా అది? నువ్వు చక్కగా నా మాట విని నేను చెప్పినట్టు చేయడం, అంతే. ఇంతేనా? అయితే ఇక నుంచి నువ్వు చెప్పినట్టే వింటాను, నువ్వు చెప్పినట్టే ఉంటాను. నా బంగారు తల్లే. నేను చెప్పిన చోటికల్లా వెళ్ళి పాటలు పాడతావా? చెప్పు, వెళ్ళి పాటలు పాడతావా? పాడను. మరి మీ అమ్మ కోరిక తీర్చవా? అమ్మకి పాటలు పాడడం ఇష్టం లేదు. అది బతుకున్నప్పుడే, ఇప్పుడు చచ్చింది కదా, ఇష్టాలు మారిపోయినాయి. నిన్నమ్మను, నేను పాడను. ఇదిగో ఇలా అంటేనే నాకు కోపం వస్తుంది. నేను చెప్పినట్టు వినకపోతే నీకు అన్నం పెట్టను.